అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివీస్ సైన్స్ కార్నర్. ఈరోజు మనం పీరియాడిక్ టేబుల్లో లోహాలను అలోహాలను ఏ విధంగా గుర్తించాలి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక అనే దాని యొక్క లక్షణాలను క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే విద్యార్థి అనేవాళ్ళు ఖచ్చితంగా రసాయన శాస్త్రంపై పట్టు సాధిస్తారు అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆవర్తన పట్టిక నిర్మాణం అనేది మూలకాల యొక్క లక్షణాలను క్షుణ్ణంగా తెలుసుకోవటానికి పనికొచ్చే విధంగా రూపొందించబడింది. మోస్లే సూచించిన విధంగా రూపొందించబడినటువంటి ఈ నవీన ఆవర్తన పట్టిక అనేది ఏదైతే ఉందో చాలా విశిష్టమైనది. దీన్ని అనేక నియమ నిబంధనలకు అనుగుణంగా రూపొందించబడింది. ప్రధానంగా ఇది అటామిక్ నెంబర్ మరియు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారంగా దీన్ని రూపొందించారు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మొత్తం 7 పీరియడ్లు, అనగా అడ్డు వరుసలు 7, అలాగే నిలువు వరుసలు లేక గ్రూపులు అనేవి 18గా ఉంటాయి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ప్రవేశించేటటువంటి ఆర్బిటాల్ను బట్టి, అనగా భేదపరిచే ఎలక్ట్రాన్ ప్రవేశించే ఆర్బిటాల్ను బట్టి పీరియాడిక్ టేబుల్ని 4 బ్లాకులుగా విభజించడం జరిగింది. అదే ఎస్ టి డిఎఫ్ అనేటటువంటి 4 బ్లాకులుగా పీరియాడిక్ టేబుల్ని విభజించారు. అలాగే పీరియాడిక్ టేబుల్లో లోహధర్మం అనేది ఎడమ నుంచి కుడికి తగ్గుతూ ఉంటుంది. అలాగే గ్రూప్స్లో పైనుంచి కిందకి పెరుగుతూ ఉంటుంది. దీని ఆధారంగానే మనం ఇప్పుడు లోహాలని అలోహాలని గుర్తించవచ్చు. లోహధర్మం ఎడమ నుంచి కుడికి తగ్గుతూ ఉంటుంది కాబట్టి చిట్ట చివరగా ఉన్నటువంటి నోబుల్ గ్యాసెస్ మరియు అలోజన్లు అనేవి కంప్లీట్గా అలోహాలుగా ఉంటాయి. అలాగే మధ్యలో ఉన్నటువంటి కొన్ని మూలకాలు, అంటే పి బ్లాక్లో ఉన్నటువంటి కొన్ని మూలకాలు లోహాలని అలోహాలని అర్ధలోహాలని కూడా కలిగి ఉండటం అనేది జరుగుతుంది. ఇందులో ఇనర్ట్ గ్యాసెస్ హాలోజన్స్ అనేవి కంప్లీట్గా అలోహాలుగా నాన్ మెటల్స్గా ఉంటాయి. అవి కాకుండా నాన్ మెటల్స్ని మనం గుర్తించడానికి తేలికగా మీకు ఉపయోగపడే క్లూ ఏంటంటే స్నాప్సే. సి కార్బన్, హెచ్ హైడ్రోజన్, ఎన్ నైట్రోజన్, ఓ ఆక్సిజన్, పి ఫాస్ఫరస్, ఎస్ సల్ఫర్, ఎస్ఈ సెలీనియం. ఈ కోడ్ ద్వారా మీరు అలోహాలను గుర్తించవచ్చు. అలాగే ఆవర్తన పట్టికలో పి బ్లాక్లో ఉండేటటువంటి కొన్ని మూలకాలు బోరాన్, సిలికాన్, జెర్మీనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, టెలూరియం, పొలోనియం అనేవి మెటలాయిడ్స్గా ఉంటాయి. అలాగే ఎక్సెప్ట్ హైడ్రోజన్, ఎస్ మరియు డి ఎఫ్ బ్లాక్లు కంప్లీట్గా లోహాలుగా ఉంటాయి. మరిన్ని పీరియాడిక్ టేబుల్ సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవడానికి తదుపరి వీడియోలు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ దివి రాజాబాబు.